డిక్షనరీ గురించి అర్థం చెప్పమన్నట్టుగా మీరు కమలాసన్ గురించి నన్ను మాట్లాడమంటే అందులోనే ఎన్ని అర్థాలు ఉంటాయి, దాని గురించి అర్థం ఏం చెప్తాను. సంతుడు ఇంతమంది ఉన్న వేదిక మీద కూర్చోవటం చాలా గొప్ప విషయం. నేను యాక్చువల్ గా రావడానికి కారణం మీరంత వల్నరబుల్ అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్. కేవలం నేను అందుకనే వచ్చాను, ఎందుకంటే మీ శక్తి ఏంటో మాకు తెలుసు. నేను ఒక మామూలు ప్రేక్షకుడుగా ఉన్న రోజు నుంచి మమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేయించడానికి మాకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చారు మీ సినిమాల ద్వారా, మాకు ఎన్నో అనుభూతులు ఇచ్చారు మీ నటన ద్వారా. మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, మా చేపట్టుకుని చాలా దూరం నడిపించారు. అలాంటి మీరు కంటతడి పెట్టుకుని నాకు చాలా బాధ అనిపించింది సార్, నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేదా కొంతమంది వాళ్ళ అభిప్రాయాల వల్ల వాళ్ళకి నచ్చకపోవటం మూలంగానో చలిగా ఉందని చెప్పి హిమాలయాలను ఆశ్రయించుకోలేం కదా సార్, వాటిని కలపలేం సార్. మీకు న్యూమోనియా ఉంటే ఏరియా మరి వేరే చోట ఉండాలి, కానీ హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయి సార్. కమలాసన్ కూడా అంతే, నాకు సంబంధించినంత వరకు మీరు ఎక్కడున్నా మా గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీలో అంటే నాకు ట్విట్టర్లో అకౌంట్ లేదండి, నేను ఫేస్బుక్లో లేను, కానీ నేను ఇక్కడి నుంచి మాట్లాడగలను, అది మీరు వినగలరని నేను నమ్ముతాను. మీకు మా ఆత్మీయతలకు స్పర్శ తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదు, యు విల్ అండర్స్టాండ్ దట్ సార్. మీ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు ఉండండి సార్, ఇంకా బాగా చేయండి సార్. ఈ విశ్వరూపం నాకు తెలిసి మీ విశ్వరూపంలో 1% అనుకుంటున్నాం, ఇంకా యూ హ్యావ్ 99% చూపించండి సార్, మేము చూస్తాం, మేము రెడీగా ఉన్నాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. తమిళనాడులో ఎక్స్ట్రాఆర్డినరీ ఓపెనింగ్ తీసుకుందాం నేను విన్నాను. మాయాజాలలో ఇప్పటిదాకా 50-60 షోస్ వేస్తారు, ఎంత పెద్ద సినిమాకైనా 80 షోస్ వేశారు. అవి నెక్స్ట్ ఆల్రెడీ మండే వరకు కూడా ఫుల్ అయిపోయాయి, నేను ఎట్లా చూశాను. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను నా సినిమాకి ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాను, మీ సినిమా హిందీలో ఎంత చేస్తుంది, తమిళనాడులో అంత అలా కనుక్కుంటున్నాను, ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడిన తర్వాత నుంచి. సో డోంట్ వెరీ సార్, యూఆర్ గోయింగ్ టు బి, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా విశ్వరూపాలు చేసే ధైర్యాన్ని, శక్తిని, డబ్బుని, అభిమానాన్ని అన్నిటినీ ఇస్తుంది, ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సార్. కమలాసన్ గారికి సినిమాలు ఎంత అవసరమో తెలియదు, కానీ ఇండియా కమలాసన్ గారు అవసరం నాకు తెలియదు. హీస్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఐ ఫీల్. అండ్ నేను విశ్వరూపం చూశాను అండ్